హుదూద్ తుఫాన్ బాధితులకు అండగా మేమున్నామంటూ విశాఖ తరలి వచ్చింది. బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీకి సిద్ధమైంది. దాదాపు వారం పాటు విద్యుత్ వెలుగులకు దూరమైన స్టీల్ సిటీ జనం మళ్ళీ విశాఖకు పూర్వవైభవాన్ని సాధిస్తామంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటారు. విశాఖ బీచ్ రోడ్లో క్యాండిల్ ర్యాలీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు యు రవిచంద్ర. హుదూద్ తుఫాను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న విశాఖ ప్రజలు మరింత రెట్టించిన ఉత్సాహంతో తమకు జరిగిన నష్టాన్ని నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలో జరిగిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు విశాఖ ఆర్కే బీచ్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులే క్యాండిల్ ర్యాలీలో పాల్గొబోతున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతుంది. 20,000 మందికి పైగా జనంతో ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఈ ర్యాలీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హుదూద్ తుఫాన్లో ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎంత ఆత్మస్థైర్యంతో గెలుచుకుని ఇప్పటి వరకు ఈ ర్యాలీకి రాగలిగారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉండింది? ఈ 10 రోజుల్లో మీరు ఎట్లా తిరిగి కోలుకోగలిగారు? తుఫానుకి చాలా భయపడ్డామండి అందరం. తుఫాన్ వచ్చింది, ఎవరింట్లో వాళ్ళే ఉన్నాం. అయినా ముందే మాకు చెప్పారు ఇన్ఫర్మేషన్, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు, ఈ తుఫాన్ చాలా ఘోరంగా ఉంటుంది, మీకు విద్యుత్ ఉండదు, ముందే అన్నీ ఇంట్లో పెట్టుకోండి, రైస్ అది ఉంచుకోండి, కిరోసిన్ ఉంచుకోండి, లైట్లు, క్యాండిల్స్ అన్నీ ఉంచుకోమని చంద్రబాబు నాయుడు ముందుగానే చెప్పారు. అలా ఆ విధంగానే తుఫాను వచ్చింది. చాలా నష్టపోయాం. ఇల్లులు పోయిన వాళ్ళు, చెట్లు పోయాయి, ఊరిళ్ళు అవి చాలా నాశనం అయిపోయాయి. జనం ప్రాణానికి నష్టం, ఎటువంటి నష్టం సంభవించలేదు, కానీ చాలా ఆస్తి నష్టాలు మాత్రం చాలా జరిగాయి, కానీ చాలా త్వరగా కోలుకున్నాం. మేడం చెప్పండి, మీరు చాలా కాలం నుంచి విశాఖ నగరంలోనే ఉంటున్నారు. గతంలో ఎప్పుడైనా ఇంతటి విపత్తు, ఇలాంటి ప్రమాదాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన తర్వాత కూడా దాదాపు విపత్తు వచ్చిన 4 రోజులకే తిరిగి కొంత సాధారణ జీవితం వచ్చింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నాకైతే తెలియదండి. విశాఖపట్నం ఒక సుందరమైన ప్రదేశం, ప్రశాంతంగా ఉంటాము. ఇక్కడ ఒక గొడవలు, ఏ విధమైన ప్రమాదం ఉండదు, అలాగని చెప్పేసి అందరూ ప్రజలు ఎంతో సస్యశ్యామలంగా బ్రతుకుతాం. ఏదో తుఫాన్ అంటే చిన్న చిన్నవి రావడం, పక్కన వర్షాకి వెళ్ళిపోవడం అది జరిగేది, కానీ ఇంత పెద్ద తుఫాను నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా నేను చూడలేదండి. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయాం. ఆస్తి నష్టపోయినా ప్రాణాల దగ్గర ఎక్కడ ఎవరికే అంత భారీ ఎత్తున ప్రమాదాలు అన్నాయి జరగలేదని చెప్పేసి అందరూ జనాలైతే సంతోషించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారండి, అంత పెద్ద తుఫాను, మా ప్రాణాలు ఇలా సుడిగుండాలు ఇలా పోతాయి, మేము బ్రతుకుతామా, మా పిల్లలు మేము ఉంటామా అని ప్రజలు ఆలోచిస్తూ అది ఆ తుఫాను ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాబోసరికి ఎంతో ఆనందం ప్రజల్లోని. మాకేమి ఒక మంచి నాయకుడు ఉన్నాడు. ఒకవైపు లక్ష్మి గారు, మొత్తంగా తుఫాను తర్వాత వచ్చిన విపత్తు నుంచి చెట్ల తొలగింపు కానీ అంత వేగవంతంగా జరిగింది. ప్రస్తుతం సాధారణ స్థితి జరుగుతుంది. మీరు కూడా క్యాండిల్ ర్యాలీలో ఉత్సాహంగా పలుకునే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా విశాఖ నగరం అంతా ప్రశాంతమైన ఒక మీకు ఎట్లాంటి స్ఫూర్తి ఈ ఇన్సిడెంట్ తర్వాత? ఖచ్చితంగా అండి. మరి ఏ ఓటైతే వేసి గెలిపించుకున్నామో చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవడానికి, ఒక విశాఖపట్నాన్ని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్లు కానీ ఎవరినైనా సరే మీరు మీ నియోజకవర్గాలు ఉండండి, మీ ప్రజలు అందుబాటులో ఉండండి అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు సంతోషంగా ఉండడానికి చాలా సంతోషంగా ఉండి ఈరోజు బీచ్ వరకు వచ్చాము మేము. ఎందుకంటే మాకు లోకల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఇంతవరకు మేము రాలేము. ఒక నెల 2 నెలలు పట్టే కరెంటుకి ఈరోజు ఇమీడియట్గా 4 రోజుల్లో అయితే 4 డేస్లో ఇచ్చి 1 వీక్ ఇక్కడే ఉన్నారు. ఏసీఎం అయినా రౌండ్లు కొట్టుకొని పైన హెలికాప్టర్లు వచ్చి వెళ్ళిపోయే స్థితిలో ఎన్నోసార్లు చూసాం, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊర్లో ఉండి కూడా విశాఖపట్నం మహిళలకి కాలనీలో ఉన్నప్పుడు మీరు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. తుఫాన్ వచ్చిన తర్వాత అసలు 10 రోజుల్లో నిలబడగలుగుతాం అనే ధైర్యం మీకు ఏదైనా ముందు వచ్చిందా? అంటే తుఫాను తీరాన్ని తాకినప్పుడు కానీ అట్లాంటి ధైర్యం ఏమైనా మీకు కనిపించిందా? ఇప్పుడు మీరు ఇంత ధైర్యంగా క్యాండిల్ ర్యాలీకి రాగలుగుతున్నారు, మీరు కోలుకోవడానికి ఇంకెంత టైం పడే అవకాశం ఉంది? మేము ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యంతోనైతే మా కాలనీ ప్రజలైతే 4 రోజులు కరెంట్ ఇచ్చారు, నీళ్ళకి ఇబ్బంది పడినా మళ్ళీ 4 రోజులు కాలనీలో నీళ్ళు ఇప్పించారు. అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆయనకి జన్మాంత కృతజ్ఞతలు తెలిపినట్టుగా మాకు సర్వీస్ చేసి అందించారండి. అలాగే మురికివాళ్ళు, మేమంతా మురికివాళ్ళలో ఉండే ప్రజలమే, మురికివాళ్ళలో ఉండే వాళ్ళంతకీ కూడా 4 రోజుల్లో కరెంట్ ఇప్పించి నీళ్ళు ఇప్పించి మాకు ఎంతో మనోధైర్యాన్ని కల్పించారు. మాకు వర్షానికి ముందు కూడా మేము ముందు రోజు బీచ్కి వచ్చి చూసాము. కొద్ది అల్లకొలలంగా ఉంది. అలాగే ముందుగా మాకు ప్రకటన చేయడం మేము అప్రమత్తం అయ్యాము. మాకు ఎటువంటి కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా ఎక్కువ జరగలేదు, కొంతవరకే చేయగలింది. మేము చంద్రబాబు నాయుడుకి మట్టి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రుణపడి ఉంటామండి. దానికి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విశాఖ నగరాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ఖచ్చితంగా కార్యోన్ముఖుడై ముందుకు సాగుతున్నారు. ఆయనకి బాసటగా నిలుస్తాం. అలాగే విశాఖ నగర పునర్నిర్మాణానికి కూడా తమ వంతు సాయంగా మొక్కలు నాటడం కానీ లేకపోతే జరుగుతున్న డ్యామేజ్ నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నిస్తామని ర్యాలీకి వచ్చిన ప్రజలు చెప్తున్న మాట. కెమెరామెన్ దుర్గాతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.